అలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి రవితేజ ఈ రోజు వరకు కష్టపడుతున్నారు రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైపరాది కామెంట్స్ వైరల్ అవుతున్నాయి సాధారణంగా జబర్దస్త్ వేదికలపై పంచుల వర్షం కురిపించే హైపరాది ఈ మధ్య సినిమా వేదికలపై కూడా తన విశ్వరూపం చూపిస్తున్నాడు సార్ సినిమా ప్రీ ఈవెంట్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్కు ఆకాశాన్ని అంతకు కాకుండా అంతకు మించి అంతరిక్షంలోకి ఎత్తేశాడు దాస్కర్ ధమ్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్పై పై వర్షం విసిరాడు ఐదు రోజుల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ చరణ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు రైమింగు టైమింగు కలగలిపిన డైలాగులతో మెగా అభిమానుల్లో కేరింతలు కొట్టించాడు తాజాగా మాజ్ మహారాధ రవితేజ అభిమానులను ఇలాగే అర్పించాడు హైపరావి మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్వమ్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రావణాసుర ఏప్రిల్ ఏడున ఈ చిత్రం భారీ ఎత్తున విడుదలవుతుంది ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్లో హైపరాది మాట్లాడుతూ రవితేజపై రావణాసుర సినిమాపై తనదైన రైమింగ్తో ప్రశంసల వర్షం కురిపించారు ఒక వ్యక్తి సినిమాలో చేసుకుంటూ అలా పైకి ఎదిగాడు అంటే అతడికి సినిమా హీరో అని అంటారు అదే వ్యక్తి తను ఎదిగి పది మందికి పైకి లాగాడంటే రియల్ హీరో అని అంటారు ఆ రియల్ హీరోనే మా రవితేజ అన్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ అన్న ఉన్నంత కాలం టాలెంట్ ఉన్న ఎప్పుడైనా ఎర్రబస్ ఎక్కి వచ్చేయచ్చు మీరు డైరెక్టర్ అవ్వాలనుకుంటే కథ చెప్పండి నచ్చితే డైరెక్టర్ని చేస్తాడు మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే మీ బాధ్యంతో చెప్పండి అందరూ నిజం ఉంటే ఆర్టిస్ట్ని చేస్తారు ఏది కాకపోయినా మీ కష్టం చెప్పండి ఖచ్చితంగా ఆయన చేయగలినంత చేస్తాడు అది మన రవితేజ అన్న మనస్తత్వం ఆయనది నిజంగా మంచి మనస్తత్వం అని రవితేజను ఆకాశానికి ఎత్తేసాడు హైపరాది సినిమా తర్వాత సినిమా చేసే హీరోలను చూసుంటారు కానీ రవితేజ హన్న సినిమాతో పాటు సినిమా చేసే హీరో అని అన్నారు ఒక పక్క టైగర్ నాగేశ్వరరావు ఇంకో పక్క ఈగల్ రావణాసుర మళ్ళీ ఈ సినిమా సక్సెస్ మీట్లు బాబోయ్ ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నారంటే కష్టపడితే కానీ రోజు గడవని చాలామంది సినిమా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ అవకాశాలు ఇద్దామని అని ఆయన ఈ రోజు కష్టపడుతున్నారు అలాంటి రవితేజ గారికి మన అందరం థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఒక కరోనా విషయంలో తప్ప అన్ని విషయాలను పాజిటివ్నెస్ కోరుకునే వ్యక్తి మన రవితేజ గారు నెగిటివ్ మ్యాచ్ ని నెగిటివ్ మనసులో కానీ చాలా దూరంగా ఉంటారు అని పొగడ్తల వర్షం కురిపించారు హైపర్ హాతి